Hi guys, welcome back to our channel Raji Rocks. ఈరోజు నేను ఒక హెల్దీ ఫ్రూట్ పపాయా పపాయాతో కుల్ఫీ చేయబోతున్నాను. సమ్మర్ లో జనరల్ గా చల్లటి పదార్థాలు అంటే అందరూ తింటారు. దాంట్లో ఐస్ క్రీమ్స్ అంటే పిల్లలు పెద్దవాళ్ళు అందరూ ఇష్టంగా తింటారు. అండ్ కుల్ఫీ కూడా చాలా ఇష్టంగా తింటారు. కుల్ఫీ చాలా డిఫరెంట్ డిఫరెంట్ గా ప్రిపేర్ చేసుకోవచ్చు. కుల్ఫీ ఇంట్లో ప్రిపేర్ చేస్తే చాలా మంది ప్రిపేర్ చేస్తున్నారు. ఫ్రూట్స్ తో ప్రిపేర్ చేసుకోవచ్చు, డైరీ ప్రొడక్ట్స్ తో ప్రిపేర్ చేసుకోవచ్చు. సో ఇందులో ఇవన్నీ బాగుంటాయి. ఇందులో చాలా డిఫరెంట్ గా పపాయా కుల్ఫీ ఉంటుంది. చూడడానికి కలర్ అలానే ఉంటుంది, టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. బట్ నేను చెప్పినట్టు చేస్తే, అండ్ ఒక టిప్ అండి, అంటే పపాయా కుల్ఫీ చేయడం కన్నా బిఫోర్ ఒక విషయం చెప్తాను. పండిన పపాయా, చాలా స్వీట్ గా ఉన్న పపాయా మాత్రమే ఈ కుల్ఫీకి యూజ్ చేయాలి. ఒకవేళ ఏంటంటే కొంచెం పండిన పపాయా తీసుకొని దానికి షుగర్ యాడ్ చేసి అవుతే ఏమవుతుంది అనుకోవచ్చు, బట్ కొంచెం చేదుగా వచ్చే అవకాశం ఉంటుంది. అండ్ పాలలో కనుక వేస్తే కనుక అది బ్రేక్ అయ్యే అవకాశం ఉంటుంది. సో పండిన పపాయ అయితే నేను తీసుకున్నాను, నేను అలానే చేస్తున్నాను. యాక్చువల్ గా అంటే నేను ఈ కుల్ఫీ కోసం అనేసి ఇవన్నీ రెసిపీ అంతా స్టార్ట్ చేశాను, దగ్గర పెట్టుకున్నాను. బట్ ఇంక కుల్ఫీ మోల్డ్స్ కావాలి కదా, నా దగ్గర ఉన్నాయండి. బట్ ఈ షిఫ్టింగ్ టైంలో మేబీ ఎక్కడ మిస్ప్లేస్ అయి ఉంటాయి, నాకైతే టైంకి అయితే దొరకలేదండి. సో నో ప్రాబ్లం, నాకు కుల్ఫీ మోల్డ్స్ లేకపోయినా కూడా మన ఇంట్లో ఉన్న వస్తువులతోని మనం కుల్ఫీ షేప్ తీసుకురావచ్చు. సో ఇప్పుడు నేను అదే ప్రయత్నం చేస్తున్నాను. గైస్, మనం ఇప్పుడు రెసిపీ స్టార్ట్ చేద్దాం. చేయడం కంటే ముందు ఒక్క విషయం చెప్తున్నానండి, ఈ రెసిపీ మొత్తం చూడండి, చూసాక మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, లైక్ సింబల్ని ప్రెస్ చేయండి. అండ్ నా ఛానల్ని కొత్తగా చూసే వాళ్ళు అయితే మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోండి, అండ్ బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. ఎందుకంటే నేను చెప్పే ప్రతి వీడియో, నేను చేసే ప్రతి వీడియో మీకు ముందుగానే వస్తుంది. గైస్, ఇంకా లేట్ చేయకుండా యమ్మి యమ్మి కూల్ పపాయ కుల్ఫీ ప్రిపేర్ చేసుకుందాం. ఓకే అండి, నేను ఇప్పుడు ఒక 1 కప్ పపాయ పీసెస్ తీసుకున్నాను. ఇక్కడ చూస్తున్నారు కదా, ఇది చాలా స్వీట్గా ఉంది. అయినా కూడా ఒక మిక్సీ జార్లో వేసుకొని దీనికి సరిపడా ఒక 2 టేబుల్ స్పూన్ల షుగర్ యాడ్ చేసుకున్నాను. దీన్ని మెత్తగా గ్రైండ్ చేసుకుని పక్కకు పెట్టేసేయాలి. ఓకే అండి, ఇప్పుడు నేను ఒక నాన్ స్టిక్ కడాయి తీసుకున్నాను. దీంట్లో 1/2 లీటర్ మిల్క్ నేను పోస్తున్నాను. క్రీమీ మిల్క్ ఉంటే కనుక మీకు చాలా బెటర్, కుల్ఫీకి చాలా టేస్ట్ వస్తుంది. ఈ మిల్క్ మొత్తం బాయిల్ అయ్యే లోపల మనం చిన్న పని చేద్దామండి. ఒక చిన్న బౌల్లో చల్లటి పాలు తీసుకొని ఒక 1 టేబుల్ స్పూన్ కార్న్ఫ్లోర్ యాడ్ చేస్తున్నాను. తర్వాత ఇందులో కాజు, బాదం, పిస్తా ఈ మూడింటితోనే ఒక పౌడర్ చేసుకున్నాను. ఈ పౌడర్ని ఒక 2-3 టేబుల్ స్పూన్లు యాడ్ చేసుకొని మొత్తం కూడా పాలని చక్కగా కలుపుకుందాం. ఇక్కడ మన మిల్క్ కూడా చాలా బాగా బాయిల్ అయినాయండి. అంటే మిల్క్ ఎంత చక్కగా బాయిల్ అయితే అంత బెటర్ అండి. ఇలా బాయిల్ అయిపోయిన తర్వాత మనము ముందుగా ప్రిపేర్ చేసుకున్నటువంటి పపాయా ప్యూరీ ఏదైతే ఉంటుందో దాన్ని డైరెక్ట్గా ఇందులో యాడ్ చేసేసేయండి. యాడ్ చేసి పాలల్లో చక్కగా మిక్స్ చేయండి. ఇలా పపాయా ప్యూరీ మొత్తం పాలల్లో మిక్స్ అయ్యాక వెంటనే మనము ప్రిపేర్ చేసుకున్నటువంటి కార్న్ఫ్లోర్ మిల్క్ అది కూడా ఇందులో యాడ్ చేసుకోవాలి. అంతేకాని గంటల తరబడి స్టవ్ పైనే అలానే ఉంచి బాయిల్ చేయకండి. ఇది మిక్స్ చేయగానే ఒక 2-3 నిమిషాల్లో మనకు మొత్తం పాలు మొత్తం కూడా ఇదంతా కూడా చిక్కగా అయిపోతుందండి. వెంటనే అది స్టవ్ ఆపేసేయండి. తర్వాత ఈ మిక్స్చర్ మొత్తం కూడా మనకు చల్లబడాలి. ఓకే అండి, ఇదంతా చల్లగా అయిపోయిన తర్వాత నేను ముందుగా చెప్పాను కుల్ఫీ మోల్డ్స్ లేకపోయినా కూడా ఇంట్లో ఉన్నటువంటి స్టీ గ్లాసెస్ కానీ ఒక కుల్ఫీ షేప్లో ఉన్నటువంటి ఎటువంటి గ్లాస్ అయినా సరే అండి, అందులో మనము మొత్తం పూర్తిగా పోయకుండా ఈ మిక్స్చర్ని కొంచెం తక్కువ పోసుకోవాలి. తర్వాత ఒకవేళ కనుక మీకు గ్లాసెస్కి ఏదైనా లిడ్స్ ఉంటే పర్వాలేదండి, అంటే ఎయిర్ పోకుండా ఉండేటట్టు ఉంటే కనుక ఓకే. లేదంటే నేనైతే ఇక్కడ ప్రెజెంట్ అయితే అల్యూమినియం ఫాయిల్ తీసుకుంటున్నాను. చక్కగా దగ్గరికి టైట్గా దాన్ని క్లోజ్ చేయాలండి. వీటిని క్లోజ్ చేసి ఈవెన్ మీ దగ్గర ఐస్ క్రీమ్ స్టిక్స్ లేకపోయినా పర్లేదండి, ఇంట్లో ఏదైనా ఫ్రెష్గా ఏదైనా స్టిక్స్ కనుక మీకు ఉంటే కనుక కొంచెం లావటివి, కొంచెం లావుగా ఉండే స్టిక్స్ ఉంటే పర్వాలేదు, లేదండి 2 పెట్టేసేయండి. ఓకే అండి, ఇలా ప్రిపేర్ చేసుకున్నటువంటి నేను ఫ్రీజర్లో పెట్టాను. ఇది 7-8 అవర్స్ తర్వాత నేను మీకు ఓపెన్ చేసి చూపిస్తున్నాను.
చూస్తున్నారు కదా ఇది మొత్తం ఓపెన్ చేసినాక వావ్ చాలా బాగుచ్చాయి అంటే మొత్తం కవర్ కంప్లీట్ గా ఈ ఫాయిల్ కవర్ మొత్తం తీసేసి బయటికి వచ్చాక మీకు తెలిసిపోతుంది ఈజీగా దీని కోసం మనం ఏం చేయాల్సిన అవసరం లేదండి ఈ మూడిటి కూడా కొన్ని వాటర్ పోసేసి ఒక్క 2 నిమిషాలు అలా పెట్టండి పెట్టేసి తీసేయండి దాంట్లోంచి ఈజీగా కుల్ఫీ బయటికి వచ్చేస్తుంది వావ్ చూస్తున్నారు కదా ఎంత ఈజీగా వస్తుందో బయటికి గైస్ చాలా చాలా బాగుందండి రియల్ గా చెప్తున్నాను నేను అంటే చూడడానికి లుక్ అయితే చాలా అద్భుతపోయింది టేస్ట్ కూడా అంతే బాగుంటుంది సో గైస్ ఇది రెసిపీ నచ్చింది అనుకుంటున్నాను పపాయ కుల్ఫీ టేస్టీ టేస్టీగా మీరు కూడా ఇలానే ఇంట్లో ట్రై చేయండి ఖచ్చితంగా అండ్ గైస్ మీకు ఈ రెసిపీ నచ్చితే తప్పకుండా లైక్ చేయండి అండ్ ఎలా చేశాను ఎలా చెప్పాను ఇదంతా కూడా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసి చెప్పండి అండ్ వన్ మోర్ ఏంటంటే ఇప్పటివరకు ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదో అంటే ఎవరైతే నా ఛానల్ని కొత్తగా చూస్తున్నారో వాళ్ళు ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ నా రెసిపీ నచ్చితే షేర్ చేయండి అండ్ బెల్ ఐకాన్ని మాత్రం ఖచ్చితంగా ప్రెస్ చేయండి ఎందుకంటే నేను చేసే ప్రతి వీడియో ప్రతిదీ కూడా మీకు నోటిఫికేషన్లో వస్తుంది సో గాయస్ థ్యాంక్ యూ సో మచ్ కీప్ వాచింగ్ బాయ్ బాయ్